ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులార అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి యొద్ జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్షనుందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకి అగును యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును అని ప్రియలారా అపరంజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు యోగభక్తుడు దేవునితో ఈ విధంగా అంటున్నాడు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియూ నేనిప్పుడు తెలుసుకొంటిని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడేవడు అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితేని నేను మాటలాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపము ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు తెలియజెప్పము వినికిడి చేత నిన్ను గూడ్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలిఫజ్తో ఈలాగున సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను ఏలేనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు తేమానేయుడైన ఎలిఫజ్ను షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫర్ను పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి చేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేశాను ప్రియులారా మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై స్కులై ఉండు అపోస్తరుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునో అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మనము నడుచుకున వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని సహోదరి సహోదరులారా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూడ్చి తెలియశక్యమైనదేదో శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానభ్యాసమునకు సాధనమని ఘనతకు ముందు వినయముండునని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు సహాయము దయచేయమని నీవిచ్చే జ్ఞానమును పొందుకొని నీతిగా యథార్థముగా ఈ లోకములో జీవించే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్